Hi friends, welcome to our business ideas in Telugu channel. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 50,000 నుంచి 1,00,000 రూపీస్ వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే బిజినెస్ ఏంటంటే మనం రోజ్ ఫ్లవర్స్ ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అది కూడా బెంగళూరు కర్ణాటక నుంచి మనము ఫ్లవర్స్ ని తెప్పించుకొని సేల్స్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మనకి కర్ణాటక నుంచి బెంగళూరు ఫ్లవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి ద్వారా మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. జనరల్ గా మనకి బెంగళూరులో దొరికేటటువంటి ఫ్లవర్స్ ఏంటి అంటే, ఒకటి జాస్మిన్, మ్యారీగోల్డ్, ఆర్కిడ్, రోజ్, కెర్నేషన్, ఆంథూరియం అనేటటువంటి ఫ్లవర్స్ మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే వీటిలో ముఖ్యంగా మనకి ఎక్కువగా రోజ్ ఫ్లవర్స్ అంటే రోజా పూలకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. అలాగే మనకి ఫ్లవర్స్ ప్రైస్ అనేది ఎవ్రీడే వేరియేషన్ అనేది ఉంటుంది. సపోజ్ ఒకసారి నేను మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కర్ణాటకలో మనకి ఫ్లవర్ రేట్ అనేది ఎవ్రీడే వేరియేషన్ ఉంటుందని నేను చెప్పాను. 6th November 2020 మనకి ఫ్లవర్స్ యొక్క ప్రైజెస్ ఒక్కసారి గమనించండి. ఈ ప్రైజెస్ మొత్తం కూడా పర్ కేజీకి అనమాట. ఒకసారి గమనించండి, రోజ్ ఫ్లవర్ వచ్చేసి 300 రూపీస్ పర్ కేజీ అనమాట. ఆర్కిడ్ వచ్చేసి 170 రూపీస్, అదే మ్యారీగోల్డ్ వచ్చేసి 60 రూపీస్ అంటే సామంతి పూలు అని అంటారు. అలాగే జాస్మిన్ మల్లెపూలు వచ్చేసి 200 రూపీస్, అలాగే కార్నేషన్ అంటే కార్నేషన్ అనేసి 180 రూపీస్, అలాగే ఆంథూరియం అనేసి 140 రూపీస్ పర్ కేజీ అనేది ఫ్లవర్స్ అనేది పడుతాయి అనమాట. అంటే ఎవ్రీడే మనకి ఫ్లవర్స్ ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. ఇక మనం ఈ ఫ్లవర్స్ ని పర్చేస్ చేసిన తర్వాత మన లోకల్లో ఉన్నటువంటి మార్కెట్ లో మనం ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ తో ఎక్కువగా మనము బొకేస్ అనేది తయారు చేస్తూ ఉంటారు. ఈ బొకేస్ ఒకసారి ప్రైజ్ గమనించండి. బ్లూ ఆర్కిడ్ ఫ్లవర్స్ వచ్చేసి 1099 రూపీస్ అనేది ఉంది. అలాగే డజన్ ఎల్లో బకెట్ విత్ చాక్లెట్ సర్ప్రైజ్ ఫ్లవర్స్ వచ్చేసి 1492 రూపీస్ అనేది ఉంది. ఇలా ఒకసారి ప్రైజెస్ గమనించండి, బొకేస్ ప్రైజెస్ ఎలా ఉందో. అలాగే ఈ ఫ్లవర్స్ ని ఎక్కువగా బర్త్డే ఫంక్షన్స్ అలాగే మ్యారేజ్ ఫంక్షన్స్ లో ఎక్కువగా డెకరేషన్ ఐటమ్ గా యూస్ చేస్తూ ఉంటారు. ఒకసారి గమనించండి, ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే బొకేస్ తయారు చేసిన తర్వాత ఫ్లవర్స్ కాస్ట్ ఎంత ఎక్కువగా ఉన్నాయో ఒకసారి గమనించండి. ఈ బొకేని ఒకసారి గమనించండి, స్వీటెస్ట్ ఎమోషన్ బొకే అట 3309 రూపీస్ అనేది ఉంది. ఒక్కసారి గమనించండి, 1000 రూపీస్ అలాగే 1846 రూపీస్ ఇట్లాగా బొకేస్ అనేది ఎంత ప్రైస్ అనేది ఉన్నాయి ఒక్కసారి మీరు గమనించండి. మన ప్రైజెస్ పర్ కిలో వచ్చేసి మనకి చాలా తక్కువ కాస్ట్ లో అనేది పడుతుంది. ఇక ఈ ఫ్లవర్స్ మొత్తం మనకి బెంగళూరులో ఎక్కడ దొరుకుతాయి అనే విషయానికి వస్తే, మనకి కేఆర్ మార్కెట్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ మార్కెట్ కి మనము ఎర్లీ మార్నింగ్ చేరుకోగలిగితే మనకి ఫ్లవర్స్ అనేది చాలా చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి. ఒకసారి మనం మాట్లాడిన తర్వాత రెగ్యులర్ గా మనం వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ అమౌంట్ అనేది గూగుల్ పే, ఫోన్ పే, అకౌంట్ పే ద్వారా పే చేస్తే డైరెక్ట్ గా మనకి ట్రాన్స్పోర్ట్ లో వేసి అంటే బస్ లో కావచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ లో మనకి ఎర్లీ మార్నింగ్ కల్లా మన ఏరియాకి వచ్చేసేటట్టుగా సెండ్ అనేది చేస్తారు. సో మనం ఇట్లాగా ఫ్లవర్స్ ని తెప్పించుకొని లోకల్ మార్కెట్ లో మనము డెకరేషన్ ఐటమ్స్ గాను అలాగే బొకేస్ గాను మనము సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఒకసారి ఇండియా మార్ట్ వెబ్సైట్ లో కూడా మీరు గమనించండి, వైట్ డచ్ రోజ్ వచ్చేసి 9 రూపీస్ అనేది పడుతుంది ఒక్క ఫ్లవర్ వచ్చేసి. అలాగే బంచ్ ఫ్లవర్స్ వచ్చేసి 150 రూపీస్ అనేది పడుతుంది. అలాగే ఇక్కడ ఒకసారి ఫ్లవర్స్ గమనించండి, 90 రూపీస్ అనేది పడుతుంది. మరొక రకం వచ్చేసి 80 రూపీస్ అనేది పడుతుంది. అలాగే 1 కేజీ వచ్చేసి 120 రూపీస్ అనేది పడుతుంది. అలాగే రెడ్ రోజ్ పర్ పీస్ వచ్చేసి 5 రూపీస్ అనేది పడుతుంది. మనం ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫ్లవర్ ని కూడా సేల్ అనేది చేయవచ్చు. ఈచ్ ఫ్లవర్ 10 రూపీస్ వరకు మనం సేల్ చేయొచ్చు. అంటే మనకి 5 రూపీస్ మీద 5 రూపీస్ అంటే 50% వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది సింగిల్ ఫ్లవర్ సేల్ చేస్తే. మనకి ఒక్క ఫ్లవర్ మీదే 5 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇంకా బంచ్ ఫ్లవర్స్ మనకి డెకరేషన్ కి అలాగే అంటే బంచ్ ఫ్లవర్స్ అంటే మ్యారేజెస్ లోను అలాగే ఫంక్షన్స్ లోను ఎక్కువ ప్రైస్ కి మనము సేల్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఈ రోజ్ ఫ్లవర్సే కాదు, మల్లెపూలు, చామంతి పూలు అలాగే రోజా పూలు, బంతి పూలు, ఇంకా చాలా రకాలైనటువంటి ఫ్లవర్స్ అంటే లిల్లీ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా తక్కువ కాస్ట్ లో మనకి కేఆర్ మార్కెట్ లో దొరుకుతాయి. సో మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఫ్లవర్స్ ని మీరు పర్చేస్ చేసుకుని బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా మీరు ఫ్లవర్స్ సేల్ చేసే వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు, పాడు కాకుండా.
సో మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. తక్కువ కాస్ట్లో మీకు బెంగళూరులో దొరుకుతాయి కాబట్టి మీ లోకల్లో చిన్న షాప్ ఓపెన్ చేసుకున్నా కానీ మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. పర్ డే మినిమం 2000 నుంచి 3000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే మన మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 50,000 నుంచి 1 lakh రూపీస్ మధ్యలో మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు ఫ్లవర్స్ పర్చేస్ చేసి ఫ్లవర్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లవర్స్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే మన దగ్గరలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలను సంప్రదిస్తే, అలాగే లోకల్లో ఉన్నటువంటి ఫ్లవర్ సెల్లర్స్ ఉంటారు వాళ్ళని సంప్రదించాలి, అలాగే బొకే సేల్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని మనము సంప్రదిస్తే మనకి ఈజీగా ఉంటుంది మార్కెటింగ్ అనేది. అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా మనము ఈవెంట్ కండక్ట్ చేసి మనము ప్రొవైడ్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటాయి. అలాగే ఈవెంట్స్ కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా మనం అప్రోచ్ అయితే ఈజీగా ఫ్లవర్స్ని సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.